నేను అందులో నాకే టికెట్ వస్తుందని నేను ఎందుకు అంటున్నా అంటే ఎట్లా చూసినా నేను కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ ని కాంగ్రెస్ పార్టీ ఆర్వేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీకి పని చేసినోని రాహుల్ గాంధీ గారి తోటి ఇయ్యాలి కాదు 20 ఏళ్ళకి వెళ్ళి నేను రాహుల్ గాంధీ గారి ఇంకా నడుస్తున్నోని నేను ఎన్ఎస్యుఐ నుంచి ఉన్నా ఎన్ఎస్యుఐ స్టేట్ కమిటీలో ఉన్నా ఇయ్యాల ఉప్పల్ కాన్స్టిట్యూయెన్సీ ప్రెసిడెంట్ చేసిన కాలేజ్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రతిపాదించిన ఎన్నిక ద్వారానే ఒక నాయకుడు ఎన్నుకోబడాలని ఒక ప్రతిపాదనల ఫస్ట్ టైం ఎలక్షన్ ద్వారా మల్కాజ్గిరి పార్లమెంట్ ఇయ్యాలి రేవంత్ రెడ్డి గారు ఏదైతే పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారో ఆ పార్లమెంట్ కాన్స్టిట్యూయెన్సీ నుంచి ఫస్ట్ టైం ఎలెక్ట్ అయిన యూత్ కాంగ్రెస్ మల్కాజ్గిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను ఇవన్నీ చేసినా కాబట్టి నా పనితీరు అధిష్టానాన్ని తెలుసు కాబట్టి నా టికెట్ వస్తుందని కాన్ఫిడెన్స్ తోటి మాట్లాడుతున్నా లేదు రేపు కాంగ్రెస్ పార్టీ అరే నువ్వు కాదురా భయ్ ఈసారి ఇంకోనికి ఇద్దామంటే ఖచ్చితంగా వానికి కూడా పనిచేసి ఉప్పల్ గడ్డ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసేటట్టు ఖచ్చితంగా అడుగులు ఉంటాయి. ఇప్పుడు మీరు పనిచేసారు, మీరు యూత్ ప్రెసిడెంట్, స్వయాన్సో ఓకే, మరి అదే ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ నుంచి పరమేశ్వర్ ఉన్నాడు, ఇంకా పోతే రాగిడి లక్ష్మారెడ్డి గత 18 సంవత్సరాల నుంచి మరి ఉప్పల్ నియోజకవర్గాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు. మీరు గత కొన్ని రోజుల నుంచి చూస్తే హాత్ సే హాత్ జోడో యాత్ర అని చెప్పేసి మీరు కూడా తిరుగుతున్నారు కదా. మీరు నేనేమంటున్నా ఇయాలకి ఇయాలా క్రియేట్ చేసేది కాదు ఫేస్బుక్ అనేది. సో నా ఫేస్బుక్ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎంతకు ప్రతిరోజు లేకపోతే 2 రోజులకు ప్రోగ్రామ్ ఉందా లేదా చూడు. నా విషయానికి వస్తే నేను చెప్పేది ఏంది, నేను కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తను బాస్, నేను ఆల్ ది టైమ్ గ్రౌండ్ లో ఉండి పనిచేసిన. సో నేను టికెట్ అడగడం తప్పు లేదు, నేను దానికి అరువుని కూడా అని చెప్తున్నా. ఓకే, అట్లనే ఒక్క నిమిషం, నాకున్న డౌట్ ఏంటంటే రాయుడి లక్ష్మారెడ్డి గారు ఇటు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తారు గత కొన్ని రోజుల నుంచి, మరి ఏ విధంగా ఉండబోతుంది? రాయుడి లక్ష్మారెడ్డి గారికి టికెట్ అనౌన్స్ చేసిర్రు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప్పల్ నియోజకవర్గం నుంచి నువ్వే పోటీ చేయాలని చెప్పేసి పార్టీ చెప్పింది, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఏం చేస్తాడు? ఖచ్చితంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఎంబడి నా టీము నా అంటే నా కష్టమే కాదు నాకున్న డబ్బులను కూడా రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఇచ్చి రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపుకి నేను నాంది వలుపుతా. నేనేమంటున్నా ఇలా ఏ కాన్స్టిట్యున్సీలు అయినా నలుగురు ఐదుగురు ఉంటారు కదా, నలుగురు ఐదుగురం కలిసి పనిచేసుకుంటే రేపు రానున్న రోజులల్లో ఎన్నిక వచ్చిన రోజు ఎవరికో ఒక టికెట్ పార్టీకి అట్ట పెడితే మనం ఈ సోకాల్ నలుగురు ఐదుగురం తోస్తే వాడు పైకి పోయి జెండా ఎగిరేయడానికి ఆస్కారం ఉంటది. మనమే 4-5 రోజులు పీక్లాడినాం అనుకో, ఇక ఈ బీజేపీ మనకు మనమే చాలు, కాంగ్రెస్ పార్టీ ఉన్న లొల్లే అది. అందుకే నేనేమంటున్నా నేను అవతలోల గురించి విమర్శించదలుచుకోలే, నేను నా వరకు నేను చెప్పిన భయ్ నా టికెట్ ఎందుకు వస్తుంది నాకు ఏం అర్హత ఉందనే చెప్పిన. నేను మోర్ ఓవర్ కాంగ్రెస్ లాయలిస్ట్ ని ఇలా ఎన్ని నాకు అంటే ఎంత ఆశ చూపినా ఎన్ని ఎరలేసినా ఇలా ఈ పార్టీలకు వెళ్ళిపోలే, ఇదే పార్టీ జెండా నమ్ముకున్నా ఇదే పార్టీ జెండా పైన మొన్న కార్పొరేటర్ ఎలక్షన్ జరిగితే మా శ్రీమతిని బంపర్ మ్యాయట్తో గెలిపించుకున్నా, ఇదే పార్టీ జెండాని చిన్న ఉన్నప్పటి నుంచి నమ్మిన, ఇవాళ కొత్తగా కాదు. సో దీని తర్వాత కూడా ఎన్నో పార్టీలు ఇచ్చినాయి, 2014లోనే నాకు టికెట్ ఇస్తా అన్నారు వేరే పార్టీ వాళ్ళు. మనం ఏ రోజు ఏ పార్టీలో పోలే అది మన నాయకత్వానికి కూడా తెలుసు. ఇది ఒక పిచ్చి అని నేను అంటా అన్న, ఏమంటావు నువ్వు దానికి? ఇది పిచ్చి కాదు బ్రదర్, ఇది ఒక కమిట్మెంట్, ఇది ఒక ప్యాషన్ ఉండే, ఈ ప్యాషన్ కమిట్మెంట్ కిందకి మారింది. సో కాంగ్రెస్ పార్టీ అనేది నా కమిట్మెంట్. సో కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ కమిట్మెంట్ ఉండాలన్న, కమిట్మెంట్ ఉండాలి. ఇప్పుడు సోమశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయితే బాగుందని చెప్పేసి పక్కన ఉన్న వాళ్ళు తిరుగుతారు, అన్న సొంత వాళ్ళు తిరుగుతారు, ఇంకోళ్ళు తిరుగుతూనే ఉంటారు కదా. మరి వాళ్ళ కోరికలు ఎన్న నెరవేరాలి? నువ్వు 2014లో టికెట్ వస్తే వద్దన్న అన్నప్పుడు ఇక ఇంకెప్పుడు, ఇప్పుడేమో సరే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తానని ఇప్పుడు కూడా వదిలిపెడితే ఎప్పుడు ఎమ్మెల్యే అవుతావు, నీ పక్కన ఎప్పుడు సంతోష పెడతావు? నేను కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్లని చెప్పుకోనీకి ఒక ఉదాహరణ మీకు చెప్తా. 2018లో అలయన్స్లో టికెట్ పోయింది, 2018లో అలయన్స్ పోయి దేవేందర్ గౌడ్ గారి అబ్బాయి వీరేందర్ గౌడ్కి ఇచ్చారు. ఇదే సోమశేఖర్ రెడ్డి అదే వీరేందర్ గౌడ్కి 10,000 మందితోటి లాస్ట్ డే ర్యాలీ నేను తీసిన. సో నేనేమంటున్నా పార్టీ దశ దిశ నిర్దేశించే బాధ్యత పార్టీది, సో దాన్ని అనుసరించే బాధ్యత కార్యకర్తది. సో నేను కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తనని నేను అనుకుంటున్నా, నేను కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తనే. సో ఇవన్నీ చేసిన, రేపు రానున్న రోజులలో కూడా పార్టీ లీడర్షిప్ అరే సోమశేఖర్ యు ఆర్ ఎఫిషియంట్ గో ఎడ్ వి ఆర్ విత్ యూ అంటే ఏది ఏమైనా
కాంగ్రెస్ పార్టీ జెండా ఉప్పల్గడ్డపై ఎగరేస్తా. రెండోది మీరు రావిడ్ లక్ష్మారెడ్డి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నా అంటూ నేను కూడా చెప్పేది అదే. అందరం కలిసి ఉంటేనే కదా పచ్చగుండేది. ఇవన్ కాదు ఇప్పుడు అవతల డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తుండు. ఇంగ్లీష్ లో నేర్పించిపోయిండు కదా డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది ఒకటి ఉంది. సో విభజించి పాలించే పని ఎవరైతే చేస్తురో వాళ్ళకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం నేను చేస్తున్నా. విభజింపబడ్డ వాళ్ళందరినీ ఒకతానికి వేసి కలిసి నడుద్దాం బ్రదర్ అని ఒక్కొరినొక్కరిని కలుపుకొని నడుస్తున్నా. సో ఈ ప్రయత్నం అలా ఎవరు నా ఏంటుంటారు ఏం కథ అనేది రానున్న రోజుల్లో చూడాలి. మరి పరమేశ్వర రెడ్డిని ఎందుకు పక్కన పెట్టాను మరి? ఇప్పుడు నేనేమంటున్నా ఎట్లయితే రాగిడి లక్ష్మారెడ్డిని నేను కలిసి చేసుకుందాం బ్రదర్ మనం ఒక పట్టున నడుద్దామని రాగిడి లక్ష్మారెడ్డితో ఎట్లయితే అన్నను పరమేశ్వర రెడ్డి గారితో కూడా అదే అన్నా అన్నారు. సో ఆయనకి ఇష్టం లేకపోతే నేనేం చేస్తా? ఇప్పుడు గుర్రాన్ని నువ్వు నీలవారు తీసుకోగలుగుతావు బ్రదర్ ఫోర్సిబుల్ గా దాన్ని తాగిపోయలేవు కదా. సో పరమేశ్వర రెడ్డి గారు మనసులో ఏముందో ఆయన నాకు సొంత తమ్ముళ్లాగా ఉంటాడు సొంత తమ్ముళ్లాగా అనుకున్నాం ఎప్పుడు కలిసిమెలిసే తిరుగుతుండే. మరి ఎలక్షన్ మూమెంట్ రాగానే మరి వీడు నాకు పోటీ అవుతాడు అనుకుంటా ఇంకేమనుకుంటావు మా తమ్ముడు ఇలా ఆయన దూరంగా నడుస్తుండు. సో దగ్గరగా అయ్యే ప్రయత్నాలు మనం చేసినాము లీడర్షిప్ కాన్సియన్స్ ఉన్న పెద్ద మనుషులు కూడా అనుకుంటారు. ఇక ఆయనకు రాకపోతే మనం మరీ చిన్నపిల్లలు కాదు కదా ఇంటికి పోయి గుంజుకొచ్చి నాయమడి తిరుగు అన్నీ.